ఓకే నవరత్నాలలో మూడవ అంశం వైఎస్ఆర్ పెన్షన్ కానుక. ఇంతకుముందు అది ఎన్టీఆర్ భరోసా అనే పేరుతో గత ప్రభుత్వం అమలు చేసింది. వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, దివ్యాంగులకి, కళ్ళుగీత కార్మికులకి, చేనేత కార్మికులకి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి, ట్రాన్స్జెండర్స్కి, ఇలాగా ఎవరైతే జీవన భృతి పొందలేరో, ఎవరికైతే ఒక ఆసరా అవసరమవుతుందో, అటువంటి వర్గాల వారికి తోడుగా ఉండడం కోసం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నవరత్నాల కార్యక్రమంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేది ఒక కీలకమైనటువంటి విభాగం. ఇంతకుముందు దీనిని వచ్చేసి గత ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా అనే పేరుతో అమలు చేసింది. కానీ ఈ ప్రభుత్వం దాన్ని పేరు మార్చి వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా మార్చడం జరిగింది. రైట్, May 32, 2019 ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంతకం పెట్టిన మొట్టమొదటి దస్త్రం ఏదంటే పెన్షన్ల పెంపు అనే ఫైల్ పైన. కాబట్టి 2019 ఎన్నికలకి ముందు గత ప్రభుత్వం ఈ వృద్ధాప్య పెన్షన్ 2000 రూపాయలు ఇస్తూ ఉండేది. గతంలో 1000 రూపాయలు ఇస్తూ ఉండేవారు, కానీ ఎలక్షన్కి కొద్ది రోజుల ముందు దాన్ని 2000కి పెంచడం జరిగింది. ఆ 2000 తీసుకుంటున్నటువంటి వృద్ధులందరికీ కూడా దశల వారీగా దాన్ని పెంచుకుంటూ వెళ్ళి, అంటే సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటూ వెళ్ళి 3000 వరకు పెంచుతామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. దాన్ని అమలు చేస్తూ మొదటి దశగా, మొదటి పెంపుదలగా ఈ సంవత్సరం వృద్ధులకి, వితంతులకి 2250 రూపాయల పెన్షన్ని పెంచడం జరిగింది. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో 3 రకాలైనటువంటి పెన్షన్లు ఇస్తున్నారు. ఒకటి 2250 రూపాయల పెన్షన్ ఒక వర్గం, అంటే కొన్ని వర్గాల వారు పొందుతున్నారు. 3000 రూపాయల పెన్షన్లు కొన్ని వర్గాల వారు పొందుతున్నారు. అదేవిధంగా 10000 రూపాయల పెన్షన్ ఇంకొక వర్గం వారు పొందుతున్నారు. సో ఇవన్నీ కూడా 2250 రూపాయల పెన్షన్లు అయినా, 3000 రూపాయల పెన్షన్లు అయినా, 10000 రూపాయల పెన్షన్లు అయినా, ఇవన్నీ కూడా మనం వైఎస్ఆర్ పెన్షన్ కానుకగానే మనం గ్రహించాల్సి ఉంటుంది. ఆ 3 కేటగిరీలు ఏంటంటే వైఎస్ఆర్ పెన్షన్ కానుక. ఈ కార్యక్రమం కింద ప్రజెంట్ 3 రకాల ఆర్థిక చేయూతలు అందబడుతున్నాయి. ఒకటి వచ్చేసి 2250 రూపాయలు. దీనిని ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ వెళ్ళి 3000 వరకు పెంచుతారు. 2250 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నటువంటి వర్గాల వారు ఎవరంటే వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, అదేవిధంగా కళ్ళుగీత కార్మికులు, చర్మకారులు, ఒంటరి మహిళలు, అదేవిధంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఇలాంటి వారందరూ కూడా 2250 రూపాయల పెన్షన్ పొందుతూ ఉన్నారన్నమాట. వృద్ధులు కానీ, వితంతులు కానీ, చేనేతకారులు కానీ, కళ్ళుగీత కార్మికులు కానీ, మత్స్యకారులు కానీ, వీళ్ళందరూ కూడా 2250 రూపాయల పెన్షన్ పొందుతున్నారు. గతంలో పెన్షన్ పొందాలంటే 65 సంవత్సరాలు కనీస వయస్సుగా గుర్తించడం జరిగింది ఇంతకుముందు. దానిని ఇంతకుముందున్నటువంటి 65 సంవత్సరాల వయసు ఏదైతే ఉందో దాన్ని 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు కుదించడం తగ్గించడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం 60 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద అర్హులే, లబ్ధిదారులుగానే గుర్తించడం జరుగుతుందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్,
తర్వాత 3,000 రూపాయలు 3,000 రూపాయలు పెన్షన్ అందుకుంటూ ఉన్నటువంటి వర్గాల వారు ఎవరంటే దివ్యాంగులు. గతంలో దివ్యాంగులకు ఇచ్చేటటువంటి పెన్షన్ 2 రకాలుగా ఉండేది. వారి యొక్క వైకల్యత్వం 40-79% మధ్యలో ఉంటే వాళ్ళకి 2,000 రూపాయలు గతంలో ఇచ్చేది, 80% పైన ఉంటే వారికి 3,000 రూపాయలు పెన్షన్ అందిస్తూ ఉండేవారు. కానీ ఈ ప్రభుత్వం అలాంటి నిర్దిష్టమైనటువంటి కొలమానాలు పెట్టకుండా దివ్యాంగులు వారి యొక్క వైకల్యత్వం ఎంత ఉన్నా, వారి యొక్క డిజాబిలిటీ ఎంత ఉన్నా కానీ, అది 40% ఉన్నా, 50% ఉన్నా, 60 ఉన్నా, 70 ఉన్నా, 80% ఉన్నా, దాంతో కొలమానంగా తీసుకోకుండా దివ్యాంగులుగా గుర్తించబడిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క 3,000 రూపాయల పెన్షన్ని ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం మాదిరి 79% లోపల ఉన్న వాళ్ళకి 2,000 రూపాయలు, 80% పైన ఉన్న వాళ్ళకి 3,000 రూపాయలు అనేటటువంటి ఒక వివక్షత లాంటి కొలమానం లేకుండా దివ్యాంగులందరికీ 3,000 రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దివ్యాంగులతో పాటు ఇంకా 3,000 రూపాయలు తీసుకునేటటువంటి వర్గం వాళ్ళు ఎవరంటే ట్రాన్స్ జెండర్స్, హిజ్రాలు, వీరికి కూడా 3,000 రూపాయలు. అదేవిధంగా డప్పు కళాకారులు ఈ 3 రకాల వర్గాల వారికి 3,000 రూపాయల పెన్షన్ ప్రతి నెల అందించడం జరుగుతూ ఉంటుంది. తర్వాత 3వ వర్గం 10,000 రూపాయల పెన్షన్. ఈ 10,000 రూపాయల పెన్షన్ అనేది ప్రత్యేకించి శారీరకంగా చాలా దుర్బలమైనటువంటి పరిస్థితిలో ఉండేటటువంటి డయాలసిస్ రోగులకు, తలసేమియా రోగులకు, కుష్ఠవ్యాధిగ్రస్తులకు, అదేవిధంగా పక్షవాతం వచ్చినటువంటి వాళ్ళకి 10,000 రూపాయల చొప్పున అందించేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. సో 10,000 రూపాయలు ఎవరికి ఇస్తున్నారంటే డయాలసిస్ పేషెంట్లకి, అదేవిధంగా తలసేమియా రోగగ్రస్తులకి, రైట్, అదేవిధంగా కుష్ఠు వ్యాధిగ్రస్తులకి, వీళ్ళకి ఇంకా ఇవ్వడం స్టార్ట్ చేయలేదు కానీ ఇస్తారు. అదేవిధంగా పక్షవాతం, ఈ 4 రకాల రోగులకి నెలకి 10,000 రూపాయల చొప్పున వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద డబ్బులు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద కేవలం వారి యొక్క వయస్సు, వారి యొక్క ఆరోగ్య పరిస్థితి, వారి యొక్క సామాజిక వర్గం ఆధారంగానే వైఎస్ఆర్ పెన్షన్ కానుకకి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది, రైట్. దీని ద్వారా గతంలో 65 సంవత్సరాలుగా ఉన్నటువంటి కనీస వయస్సుని, అంటే గరిష్ట వయస్సుని 60 సంవత్సరాలకు కుదించడం వల్ల ఇంతకుముందు 54 లక్షల మందిగా ఉన్నటువంటి ఈ పెన్షన్ దారులు అదనంగా ఇంకొక 5 లక్షల మంది పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. సో ఈ విధంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వయస్సును తగ్గించడం వల్ల ఇంకా ఎక్కువ మందికి ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద లబ్ధి చేకూరేటటువంటి అవకాశం ఉంది. దీనికి బడ్జెట్లో 15,746.5 కోట్లను కేటాయించడం జరిగింది. బడ్జెట్లో 2019-20 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ఈ పెన్షన్ వివరాలకు సంబంధించి ఈ ఏడాదికి సంబంధించి మొత్తం 15,746.58 కోట్ల రూపాయలని ఈ బడ్జెట్లో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద నిధులను కేటాయించడం జరిగింది. దాదాపు మన రాష్ట్రంలో జూన్ పూర్తయ్యే నాటికి మొత్తం వచ్చేసి దగ్గర 53,85,796 మంది ఇందులో ఉన్నారు జూన్ నెల నాటికి. ఇక జూలై జరుగుతూ ఉంది, జూలైలో కొత్తగా పెన్షన్లు మళ్ళీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమానికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ ఎప్పుడు ప్రారంభించారంటే జూలై 8, 2019 జమ్మలమడుగులో జరిగినటువంటి బహిరంగ సభలో వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమంతో పాటు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమాన్ని కూడా అందులోనే ప్రారంభించడం జరిగింది. ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించడం జరిగిందంటే జూలై 8 రైతు దినోత్సవం రోజు, జూలై 8, 2019 ఎక్కడి నుంచి ప్రారంభించారంటే జమ్మల మడుగు నుంచి ప్రారంభించడం జరిగింది.
కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచినటువంటి ఈ యొక్క పెన్షన్ మొత్తం కూడా ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చినాయి అంటే జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయని విషయం గుర్తుపెట్టుకోవాలి. జూలై 1 2019 నుంచి ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమాలు అమల్లోకి వచ్చినట్టుగానే మనము పరిగణలోకి తీసుకోవాలనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి నవరత్నాల కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేది కూడా ఈ సంవత్సరం జూలై 1 నుంచే అమలేకి వచ్చిందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వయస్సుని 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు తగ్గించారు. అదేవిధంగా గతంలో ఇస్తున్నటువంటి పెన్షన్లని పెంచడం కూడా జరిగిందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. డయాలసిస్ రోగులకి ఏకంగా 10,000 రూపాయలు, తలసేమియా, కుష్టు, పక్షవాదం లాంటి దుర్బలమైనటువంటి జీవితం గడుపుతున్న వాళ్ళందరికీ 10,000 రూపాయలు, దివ్యాంగులకి, దివ్యాంగులలో వికలాంగులు రెండు కేటగిరీలు లేకుండా ఒకే కేటగిరీ కింద వికలత్వం ఉన్నటువంటి అందరికీ 3,000 రూపాయలు, హిజ్రాలకి, డప్పు కళాకారులకి, 3 వర్గాల వారికి 3,000 రూపాయలు, అదేవిధంగా వృద్ధులు, వితంతులు, చేనేత, కళ్ళుగీత కార్మికులు, చర్మకారులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, మత్స్యకారులు వీళ్ళందరికీ సంబంధించి 2,250 రూపాయలు నెలకి ఇవ్వడం జరుగుతుంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక జూన్ 2019 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ కానుక తీసుకుంటున్న వాళ్ళు ఎంతమంది అంటే 53,85,796 మంది అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మొత్తం జూన్ చివరి నాటికి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద లబ్ధి పొందుతూ ఉన్న వాళ్ళు 53,85,796 మంది. తర్వాత ఏజ్ని 65 నుంచి 60 తగ్గించారు కాబట్టి అదనంగా ఇంకొక 5 లక్షల మంది కొత్తగా పెన్షన్ని పొందే అవకాశం కూడా ఉంటుందనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి నవరత్నాల కార్యక్రమంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కూడా అమలులోకి వచ్చింది. వైఎస్ఆర్ రైతు భరోసా అమలులోకి వచ్చింది. అమ్మఒడి 2020 జనవరి 26 నుంచి అమలులోకి వస్తుంది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక జూలై 1, 2019 నుంచి అమలులోకి వచ్చేసింది. తర్వాత వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి ఒక గొప్ప సంక్షేమ కార్యక్రమం. ఈరోజు దేశంలో చాలా రాష్ట్రాలు ఆ కార్యక్రమాన్ని స్ఫూర్తి పొంది వారు కూడా ఇలాంటి కార్యక్రమాలే అవలంబిస్తున్నారు. పేదలందరికీ కూడా ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఆనాడు ప్రారంభించినటువంటి కార్యక్రమం ఆరోగ్యశ్రీ చాలామంది పేదలకి ప్రాణాలని నిలిచేలా చేసిందని చెప్పేసి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఆ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి సంబంధించి గతంలో ప్రభుత్వం ఖర్చు చేసేటటువంటి వైద్య ఖర్చు వివరాలు కానీ అదేవిధంగా అర్హులు కానీ కొన్ని రకాల పరిమితులు ఉండేవి. గత ప్రభుత్వం 5 లక్షల రూపాయల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో ఆ యొక్క కార్యక్రమాన్ని అమలు చేసింది. మొదట్లో దాన్ని ఆరోగ్యశ్రీ అనే పేరుతో పిలిచేవాళ్ళు, రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో పిలిచేవాళ్ళు. తర్వాత తెలుగుదేశం పార్టీ దాన్ని ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చింది. ఆ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 5 లక్షల వరకు పేదలకి కార్పొరేట్ వైద్యాన్ని అందించేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం నవరత్నాలు అనేటటువంటి హామీలో భాగంగా ఎన్టీఆర్ వైద్య సేవ అనే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా పేరు మార్చడం జరిగింది. ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనేటటువంటి యొక్క కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విస్తరించడం జరిగింది. గతంలో 5 లక్షల రూపాయల వరకు వైద్య ఖర్చు పరిమితి ఉంటే ఇప్పుడు ఆ యొక్క పరిమితిని ఎత్తేయడం జరిగింది. ఒక పేదవాడికి పూర్తి స్థాయి వైద్య సదుపాయం కల్పించడానికి, ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడానికి ఎంత ఖర్చైనా ఆ ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరించేలాగా ఇందులో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి కార్పొరేట్ ఆసుపత్రులలోనే కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో ఉండేటటువంటి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలకు కూడా ఆరోగ్యశ్రీని విస్తరిస్తున్నట్లు బడ్జెట్లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా గతంలో ఉండేటటువంటి వ్యాధులను కూడా, ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చేటువంటి వ్యాధులను కూడా ఈసారి ఈ ప్రభుత్వం స్పష్టంగా పెంచడం జరిగింది. గవర్నర్ ఆంధ్రప్రదేశ్
శాసనసభ సమావేశమైన తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన మొట్టమొదటి శాసనసభ సమావేశంలో గవర్నర్ ప్రసంగంలో అప్పటి గవర్నర్ లక్ష్మీ నరసింహన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని 2031 రోగాలకి 2031 జబ్బులకు విస్తరిస్తున్నట్లు వాళ్ళు చెప్పడం జరిగింది అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం కింద ఎవరెవరు అర్హులు, ఏ అంటే లబ్ధిదారులు ఎలాంటి క్రైటీరియా కలిగి ఉండాలి ఈ పథకం కింద వాళ్ళు లబ్ధి పొందాలంటే, రెండు విషయాలు. వార్షిక ఆదాయం యాన్యువల్ ఇన్కమ్ 5 లక్షల లోపు ఉండాలి. యాన్యువల్ ఇన్కమ్ 5 లక్షల లోపు ఉంటే ఆ పేదవారందరికీ కూడా ఇది వర్తిస్తుంది. అలా కాకుండా మధ్యతరగతి ప్రజలకు కూడా ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తూ ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. 5 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన వారు లేదా నెలకి 40,000 మంత్లీ శాలరీ ఎవరైతే తీసుకుంటుంటారో, నెలసరి వేతనం 40,000 రూపాయలు కలిగినటువంటి మధ్యతరగతి ప్రజలు కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తూ ఈ ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇంతకుముందు కేవలం బిలో పావర్టీ లైన్ బీపీఎల్ కింద ఉండేటటువంటి పేద ప్రజలే ఆ యొక్క ఆరోగ్యశ్రీ పథకం కింద లబ్ధిదారులుగా ఉంటే, ఈ ప్రభుత్వం పేద ప్రజలతో పాటు నెలకి 40,000 రూపాయలు శాలరీ తీసుకుంటూ ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలను కూడా ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనే పథకంలో ఇన్సర్ట్ చేయడం జరిగింది. కాబట్టి యాన్యువల్ ఇన్కమ్ అయితే 5 లక్షల లోపు, మంత్లీ ఇన్కమ్ అయితే 40,000 లోపు ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద లబ్ధిదారులుగా గుర్తించబడడం జరుగుతూ ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అయితే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద కార్పొరేట్ హాస్పిటల్లో కానీ మిగతా ఆసుపత్రుల్లో కానీ వైద్య ఖర్చు ఎంత దాటితే ఆ పథకాన్ని వర్తించడం జరుగుతుందంటే, వైద్య ఖర్చు లేదా ఆసుపత్రి ఖర్చు 1,000 రూపాయలు దాటితే చాలు, హాస్పిటల్లో ఏదైనా ఒక అనారోగ్య సమస్యకు సంబంధించి హాస్పిటల్ ఖర్చులు 1,000 రూపాయలు దాటితే ఆ ప్రతి వైద్య ఖర్చుని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద వర్తింప చేయడం జరుగుతుందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. యాజ్ పర్ గవర్నర్ స్పీచ్ ఇన్ అసెంబ్లీ మొత్తం వర్తించే వ్యాధులు ఆరోగ్యశ్రీ పథకం కింద ఎన్ని వ్యాధులు ఇప్పుడు గుర్తించడం జరుగుతుందంటే, 2031 వ్యాధులను వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగిందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ మాట్లాడుతున్న సందర్భంలో ఉభయ సభలను ఉద్దేశించి అప్పుడు ఆరోగ్యశ్రీ పథకం కింద గతంలో ఉన్న వ్యాధులకి ఇంకొన్ని వ్యాధులను యాడ్ చేసి మొత్తంగా 2031 వ్యాధులకు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సంవత్సరం 2018-19 సంవత్సరానికి సంబంధించి కేటాయింపులు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి సంబంధించి 1,740 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఈ సంవత్సరానికి 1,740 కోట్ల రూపాయలని ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద కేటాయించడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకి ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కాపాడడం కోసం గతంలో ఉన్నటువంటి 108 వాహనాన్ని వాటిని తిరిగి వేగవంతంగా పునరుద్ధరించడం కోసం ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకోవడం జరిగింది. కొత్తగా ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అంబులెన్స్లు 108 అంబులెన్స్కి అదనంగా 432 కొత్త అంబులెన్స్లను ఏర్పాటు చేసే సదుపాయం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అదేవిధంగా గ్రామాలలో ఉచితంగా వైద్య సలహాలు, అదేవిధంగా అవసరమైనటువంటి మందులు ఇచ్చేటటువంటి 104 వాహనాలు ఏవైతే ఉన్నాయో అటువంటి 104 వాహనాలను కూడా ఉన్న వాటికి అదనంగా 676 104 వాహనాలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. దీని ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకి మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు, వైద్య సలహాలు అందించడం కోసం 676 అదనపు 104 వాహనాలు, అదేవిధంగా అత్యవసర పరిస్థితులలో ప్రజలకి ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించడానికి వాళ్ళ ప్రాణాలు నిలపడానికి ఉన్న 108 అంబులెన్స్కి అదనంగా 432 అదనపు 108 అంబులెన్స్లను కూడా వాటిని తీసుకురావడం జరిగిందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ సంవత్సరం 2019-20 సంవత్సరానికి సంబంధించి ఒకవైపు ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ వైద్యం అందిస్తున్నాయి,
ఇంకా వైపు ప్రభుత్వ ఆసుపత్రులను కూడా వచ్చే రెండేళ్ల నాటికి కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక వసతుల కల్పన కోసం 1500 కోట్ల రూపాయల్ని కేటాయించడం జరిగిందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదనంగా 432 108 వాహనాలు ఇవి వచ్చేసి ప్రజలని అత్యవసర పరిస్థితి నుంచి ప్రమాదకర స్థితి నుంచి రక్షిస్తాయి. అదేవిధంగా 676 104 వాహనాలని కూడా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రభుత్వ ఆసుపత్రులలో గవర్నమెంట్ హాస్పిటళ్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం 1500 కోట్ల రూపాయలని ఈ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా గిరిజన ప్రాంతాలలో కూడా వైద్య సదుపాయాలను అందించడం కోసం వైద్య విద్యని ప్రోత్సహించడం కోసం పాడేరు అరకు ప్రాంతంలో ఒక గిరిజన వైద్య కళాశాల, అదేవిధంగా పల్నాడు ప్రాంతానికి సంబంధించి గురజాల దగ్గర ఒక వైద్య కళాశాల, ఉత్తరాంధ్రకు సంబంధించి విజయనగరం దగ్గర మరొక వైద్య కళాశాలని, శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి ఎక్కడెక్కడ పాడేరు అరకు ప్రాంతంలో గిరిజన వైద్య విద్యాలయం, గిరిజన వైద్య విద్యాలయం, అదేవిధంగా పల్నాడు ప్రాంతానికి వైద్య సేవలు అందించడం కోసం గురజాల దగ్గర ఒక వైద్య కళాశాల ఏర్పడేస్తున్నారు. ఇక ఉత్తరాంధ్రకి వైద్య సేవలు అందించడం కోసం విజయనగరం దగ్గర మరొక వైద్య కళాశాలని ఏర్పాటు చేస్తున్నారు. ఇక శ్రీకాకుళం కిడ్నీ బాధితులకు ఆదుకోవడం కోసం పలాస దగ్గర, శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 2019-20 చివరి నాటికి మాతా శిశు మరణాల రేటుని 74 నుంచి 55 తగ్గించడం, 2019-20 నాటికి శిశు మరణ రేటుని 32 నుంచి 22 తగ్గించడం అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎంఎంఆర్ రేటు ఎంతంటే మాతా శిశు మరణాల రేటు ఎంఎంఆర్ 2019-20 చివరి నాటికి 74 నుంచి 55 తగ్గించడం, అదేవిధంగా శిశు మరణాల రేటు ఐఎంఆర్ రేటు వచ్చేసి 32 నుంచి 22 తగ్గించేలాగా బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి లక్ష్యాలను ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలలో నవరత్నాల అమలులో భాగంగా తీసుకుంటున్నటువంటి కీలకమైన నిర్ణయాలుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సో నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ రైతు భరోసా అమల్లోకి వస్తుంది, అమ్మఒడి అమల్లోకి వస్తుంది, వైఎస్ఆర్ పెన్షన్ కనుక అమల్లోకి వస్తుంది, అదేవిధంగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కూడా ఈ సంవత్సరం నుంచే అమల్లోకి వచ్చింది అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఎంత వైద్య ఖర్చు అయినా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించేలాగా ఇందులో మార్పులు చేర్పులు చేయడం జరిగిందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి సంబంధించింది. 2031 వ్యాధులను వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి తీసుకొచ్చారు. వైద్య ఖర్చు హాస్పిటల్ ఖర్చు 1000 రూపాయలు దాటితే వారిని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తారు. 1740 కోట్ల రూపాయలని ఈ బడ్జెట్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి కేటాయించారు. రైట్, ఇక అరకు ప్రాంతంలో ఒక గిరిజన వైద్య విద్యాలయం, గురజాల దగ్గర మరొక వైద్య విద్యాలయం, విజయనగరంలో మరొక వైద్య విద్యాలయం, శ్రీకాకుళం జిల్లా పలాస దగ్గర కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటిస్తున్నారు. అదేవిధంగా 108 వాహనాలు 104 వాహనాలను కూడా అదనంగా క్రియేట్ చేస్తున్నారనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నవరత్నాలలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కూడా ఈ సంవత్సరం నుంచే అమలుకి వచ్చిందని చెప్పేసి మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వైఎస్ఆర్ జలయజ్ఞం నవరత్నాలలో మరొక కీలకమైనటువంటి అంశం, చాలా బృహత్తర కార్యక్రమం. వైఎస్ఆర్ జలయజ్ఞం యొక్క లక్ష్యాలు ఏంటంటే
2021 నాటికి పోలవరంను పూర్తి చేయడం, పోలవరంను పూర్తి చేయడం 2021 నాటికి పోలవరంని పూర్తి చేయడం, అదేవిధంగా గోదావరి కృష్ణ ఆయకట్టును స్థిరీకరించడం, ఉత్తరాంధ్ర రాయలసీమకు సాగునీటి మరియు తాగునీటి సౌకర్యాలను కల్పించి రాష్ట్రంలో సాగునీటి సౌకర్యాలను పెంచి రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంటుందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది నవరత్నాలలో చాలా కీలకమైన భాగం అయినప్పటికీ కూడా ఇది దశల వారీగా అమలు కావాల్సి ఉందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 2021 నాటికి పోలవరాన్ని పూర్తి చేయడంలో భాగంగా పోలవరానికి ఈ బడ్జెట్లో 5,254 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగిందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఈ 2019-20 బడ్జెట్లో భాగంగా మొత్తం జలవనరుల శాఖకి 11,139 కోట్లని కేటాయించడం జరిగిందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. జలవనరుల శాఖకి 2019-20 బడ్జెట్లో 13,139 కోట్ల రూపాయలు 13,139.04 కోట్ల రూపాయలని వివిధ ప్రాజెక్టులను ఆధునీకరించడానికి, వివిధ ప్రాజెక్టులను నిలిచిపోయినటువంటి కార్యక్రమాలను తిరిగి ప్రారంభించడం కోసం ఈ యొక్క కేటాయింపు 13,139.04 కోట్ల రూపాయలని ఈ బడ్జెట్లో జల వనరుల శాఖకి కేటాయించడం జరిగిందనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. వీటితో పాటే ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నింటినీ కూడా వేగవంతంగా పూర్తి చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగానే చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మనం చెప్పవచ్చు. అయితే ఏ ప్రాజెక్టులో అయితే అక్రమాలు చోటు చేసుకున్నాయో, ఏ ప్రాజెక్టులు అయితే ఏప్రిల్ 1 నాటికి టెండర్ పొంది కూడా పనులు ప్రారంభించలేదో, ఏ ప్రాజెక్టు అయితే ఏప్రిల్ 1 నాటికి కనీసం 20% కూడా పూర్తి కాకుండా అటువంటి ప్రాజెక్ట్స్ అన్నింటిని కూడా రద్దు చేసి వాటి స్థానంలో కొత్త టెండర్లని పిలవాలనేటటువంటి ఒక రివర్స్ టెండరింగ్ విధానాన్ని కూడా తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా రివర్స్ టెండరింగ్ స్టార్ట్ చేయాలా వద్దా, గత టెండర్లనే కొనసాగించాలా లేకపోతే కొత్త టెండర్లను పిలవాలా, 2021 నాటికి దాన్ని పూర్తి చేసి ప్రజలకి సాగునీరు తాగునీరు అందించేలాగా ఎలా పూర్తి చేయాలనే అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తూ ఉంది. 2021 నాటికి దాన్ని పూర్తి చేసేటువంటి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. సో నవరత్నాల్లో భాగంగా ఇది ఈ సంవత్సరం నుంచి దశల వారీగా దీన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. 2021ని దీనికి టార్గెట్గా పెట్టుకోవడం జరిగిందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే సో ఇది పాక్షికంగా అమలవుతూ ఉంది. వైఎస్ఆర్ జలయజ్ఞం పాక్షికంగా ప్రారంభించడం జరిగింది, ఇంకా పూర్తి స్థాయిలో అది మనకి అమలుకి రాలేదు. ఇక తర్వాత వైఎస్ఆర్ చేయూత లేదా వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం. వైఎస్ఆర్ ఆసరా లేదా వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం, ఇది ప్రత్యేకించి మహిళలకి ఉద్దేశించి రూపొందించుకున్నటువంటి ఒక కార్యక్రమం. ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా వచ్చే 4 సంవత్సరాలలో విడతల వారీగా వారి యొక్క లోన్ డ్వాక్రా గ్రూపుల కింద ఏదైతే ఉందో దాన్ని విడతల వారీగా ఆ డ్వాక్రా గ్రూప్ సంఘ సభ్యుల చేతికి 4 సంవత్సరాలలోపు 75 ఒక్కొక్క సభ్యురాలకి 75,000 రూపాయలు అందించేటటువంటి కార్యక్రమమే వైఎస్ఆర్ ఆసరా లేదా వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం. డ్వాక్రా గ్రూప్ సభ్యులకి వచ్చే 4 ఏళ్ల నాటికి లేదా 2024 చివరి నాటికి ఒక్కొక్కరికి 75,000 వాళ్ళ చేతికి అందించేటటువంటి ఒక కార్యక్రమమే వైఎస్ఆర్ చేయూత లేదా వైఎస్ఆర్ ఆసరా అని చెప్పేసి మనం చెబుతూ ఉంటాము. దీనికి సంబంధించి ఈ బడ్జెట్లో డ్వాక్రా మహిళలకి ఉన్నటువంటి అప్పులను తీర్చేసి, అంటే వాళ్ళకి అప్పులను మాఫీ చేసే కార్యక్రమం కావచ్చు, లేదా వాళ్ళు ఉన్నటువంటి అప్పును తిరిగి వారి చేతికి ఇచ్చేటటువంటి కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా డ్వాక్రా మహిళ సభ్యులకు 0% వడ్డీకే రుణాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం కావచ్చు. దీని మొత్తానికి కలిపి 1,788 కోట్ల రూపాయలని బడ్జెట్లో కేటాయించడం జరిగింది. బడ్జెట్లో 1,788 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఈ 1,788 కోట్లలో కొంత
audio jungle.